రే ఎవరది? ఏయ్ రే, ఏ పని చూసుకోబే. అరే రే, వాటర్ చెట్టు తరుస్తుందా? ఆపురా. నువ్వు ఆగరా, అడ్డు అదుపు లేకుండా ఇంట్లో కలపను. ఎవరాను తుమ్మ చెట్టు ముద్దు కంటే అధ్వానంగా ఉన్నావు. నీకు ఆన్సర్ అవసరమారా? కాకిలా కర్రీగా ఉన్నావు నువ్వు. పెద్ద అరగుణం ఏంటి? ఏంట్రో ఎక్కువ మాట్లాడుతున్నావు, తగ్గి మాట్లాడు. నేనెవరో తెలుసా? ఎవరు నువ్వు? బొంకు బొమ్మారెడ్డి బామ్మర్ది అపురూపిలి. ఆ బొంగులో బామ్మర్దివిలే. బొంగ నా బ్యాక్గ్రౌండ్ బలం ఏంటి తెలుసారా నీకు? ఏ బ్యాక్గ్రౌండ్ అయితే నాకెందుకే? బయసి దగ్గర చూపించుకో, అసలు ఎందుకు వచ్చావు నువ్వు? మా చిన్న బావ కన్యారెడ్డి నా కళ్ళ ముందు కిడ్నాప్ అయ్యాడు. అయితే పోలీస్ స్టేషన్ పో, ఇంటికి ఎందుకు వచ్చినా? పోలీస్ స్టేషన్? మీ సిఐ మా పెద్ద బావ దగ్గర జీతగాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఇళ్ళకి వస్తాం. ఆహా, ఆ మీ సిఐకి మా పెద్ద బావ ఏది చెప్తే అది వేదం. ముఖం ఇలా పెట్టడం కాదు. ఇంకా చెప్తా విను, మీ సిఐకి గవర్నమెంట్ టేబుల్ పైనుంచి ఇస్తే మా బావ టేబుల్ కింద నుంచి ఇస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఈ సిఐ ఇంత పెద్ద ఇల్లు కట్టడానికి కారణం ఎవరు అనుకున్నావు? మా బావ బొంకు బొమ్మారెడ్డి. అర్థమైందా? ఆ మాత్రం తెలియదు మాకు. మరి ఇప్పుడు తెలుసుకున్నావు కదా, సిఐ అడిగిపోయిందో చెప్పు. సార్ లేరు, కేసు విషయంలో బయటపోయినారు. అంటే ఇప్పటి వరకు సొల్లంతా చెప్పిన టైం తిన్నావు. మా కన్నె బావ కిడ్నాప్ అయిన టెన్షన్ లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే డిచ్చు కొట్టి చంపేవాడు ఈ అపురు. ఏంటి శాస్త్రి, పొద్దున్నే అడ్డం? ఏంటి కథ? అడ్డం జరిగిన తమ్ముడు కేసు గురించి అర్జెంటుగా రావాల్సి వచ్చింది. ఆలోచన చేయండి శాస్త్రి. అవగాహన ఉన్నా అర్థం కావట్లేదు. దేని మీద? మర్డర్, మార్ఫింగ్. అదే తమ్ముడు సార్. ఏం చేయాలో మీరు చెప్పండి. మరి చెప్పండి. మరి మీరే చెప్పాలి సార్. నేను చెప్పాలా? నేను చెప్తే మీరెందుకయ్యా? మీరెందుకు గాడి తిరిగాడానికా? సాయంత్రంలో తమ్ముడి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది సార్. చెప్పా. వాళ్ళు ప్రూఫ్స్ అన్ని ఫుల్ సబ్మిట్ చేశారు. ఇట్లాంటి చాలా చూసాం, కానీ ఈసారి కుదరకపోవచ్చు సార్. ఎందుకు కుదరదయ్యా? ఎందుకు కుదరదు? హై ఇన్ఫ్లుయెన్స్. హైలీ ఇన్ఫ్లుయెన్స్. అబ్దుల్లా, ఇన్ఫ్లుయెన్స్ అన్నప్పుడల్లా ఇలా ముక్కుకిచ్చుకుంటాడేంట్రా? శాస్త్రి, నీ ఇన్ఫ్లుయెన్స్కి నువ్వు ఎనఫ్ అనే వరకు నేను రెడీ. నా తమ్ముడు ఇరుక్కోవడానికి వీల్లేదు. వాడు సేఫ్గా బయటపడాలి. బట్ అట్ ద సేమ్ టైం విషయం బయటపడకూడదు. మీరు అర్థం చేసుకోవట్లేదు. ఒకటి రెండు కేసులు అయితే ఏదో మేనేజ్ చేయొచ్చు, కానీ సునంద అనే అమ్మాయి మర్డర్ కేసులో మాత్రం మేనేజ్ చేయడం చాలా కష్టం సార్. ఐ కాంట్ డూ ఇట్. ఏమైనా నేను మీకు ముందు నేను చెప్తున్నాను, పోటుకు ఒక మర్డర్ చేసి మీ తమ్ముడిని, ఈ గాలివరాలు నడిపే మీ బామ్మర్దిని అదుపులో పెట్టుకోండి. ఆ మాట ఎప్పుడైనా మీరు విన్నారా? అయినా నేను మీకు ముందు నేను చెప్తూనే ఉన్నాను సార్, మీరే నా మాట తేలిక తీసుకున్నారు. వద్దు, ఎజెండాలు పక్కకి పెట్టి నాకేం చెప్పదు సార్. నేను మీకోసం 100% పనిచేస్తున్నాను. 200% కష్టపడాల్సిందే. 200%. పిచ్చిన కొడుక. స్పష్టంగా వినపడిందా? వినపడిందా? వినపడకపోతే కళ్ళతోడు తీసేయి, కళ్ళు మూసేయి, చెవులు ఓపెన్ చేయి. మనసు ఇక్కడ పెట్టి విను, మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించు, అప్పుడు స్పష్టంగా వినపడుతుంది. 200% కష్టపడాల్సిందే మిస్టర్ శాస్త్రి. 400% ఎట్టి పరిస్థితుల్లో నా తమ్ముడు బయటికి రావాల్సిందే. కన్నబావ కిడ్నాప్ అయిన విషయం పెద్ద బావకు తెలిసిపోయింది. కాదు, కూడదు, జరగదన్న కారణాలు తేడాలను అక్కర్లేదు. గుర్తుంచుకో శాస్త్రి, మావాడికి ఏమైనా జరిగిందో బాగోదు. పెద్దబావ, పెద్దబావ, ఒక్క నిమిషం, నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నాను పెద్దబావ. మన కన్నయాడి కిడ్నాప్ విషయం నీకు తెలిసి ఎంతసేపు అయింది? అరే టీ చెప్పరా. ఈ బొంగుడితో పని తక్కువ, పంచాయతీ ఎక్కువైంది. ఏంట్రా, ఏమైనా విషయమా?
ఇక్కడేం పీకడానికి వచ్చారని. ఎక్కడేం పీకాలేంట్రా? ఏంది తిక్క సమాధానం? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తా ఉందిరా, తలకాయ ఉందిరా, ఏ కనిపిస్తలేదా? వీడికి బాగా ఎక్కువైందన్నయ్యా. రైట్, విషయంలో ఒకరా. ప్రోగ్రెస్ ఏంటి? దేని గురించిరా? మా కన్నబాబ కిడ్నాప్ అయిన విషయం. కన్యారెడ్డి కిడ్నాపా? ఏ చెప్పాల్సిన అవసరం మాకే ఉందిరా? ఖచ్చితంగా చెప్పాలరా. మా చిన్న బావ కన్యారెడ్డి అంటే మాకు ప్రాణం. వాడికేమన్నా జరిగితే నీ అవ్వ మీరు ఇద్దరు ఉంటారా? ఓహో, బట్టాబాయి నా కొడుకులకి, గాలి నా కొడుకులకి, చెత్త వెదవులకి ఆప్యాయతల అనుబంధాలు అవసరమారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, మా దగ్గర జీతగలరా మీరు? కొడుక ఏం మాట్లాడుతున్నావురా? సగం పోలీసు నా కొడుకులతో ఇట్లా మాట్లాడుతున్నావు. అన్నయ్య నువ్వు ఉండు, నేను వెళ్తా. తమ్ముడు అన్నయ్య గాలాట్లేదన్నయ్య. ఎక్కడ బొక్క కనపడితే అక్కడ దూరం విన్నారా? గాడిద బంట బావ దొరికినట్టే. ఇప్పుడు బావకు ఫోన్ చేసి సంగతి చెప్తా నా కొడుకులు సాధ్యమైనది. రింగ్ అవుతుంది. కట్ అయిందా? సార్. సార్ చెప్ అబ్దుల్లా. ఫోన్ సార్. ఫ్యాన్సీ నంబరా ఫాల్తూ నంబరా? పక్కా ఫాల్తూ నంబర్ సార్. కట్ చేయి. అబ్దుల్లా సార్, నా వైఫ్కి అంకాలమ్మ గుళ్ళు పూజ ఉందంట్రా, అరగంట తర్వాత దింపిరా. మరి సెల్లు? వెంటనే స్విచ్ ఆఫ్ చేసి స్లీపింగ్లోకి వెళ్ళిపోరా అబ్దుల్లా. అలాగే. స్విచ్ ఆఫ్ బొంగుల ఫోన్ ఈ ఫోన్ వాళ్ళు చూస్తాం వాళ్ళు చూస్తాం. బొంకు బొమ్మ రెడ్డి బొమ్మ నన్ను పట్టుకొని కొడతా బాబు. నా కొడుకు ఒక్కటి పీకర వెనకాల నుంచి
అప్పు చేసి సెల్లు కొనాలి సత్యండి. నా కొడుకులు ఏమిటి సంగతి చెప్తా. కొత్త ఫోన్ మీరు తొలకరా పోలీసులతో ఏమనుకున్నారు చూద్దాం వాడు.